వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోతుందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విజయనగరం జిల్లా రామతీర్థాలలో వెలిసిన శ్రీరాముని విగ్రహాన్ని విచ్ఛిన్నం చేసిన ఘటనపై స్పందించిన ఆయన రామతీర్థంలోని దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. జగన్ పాలనపై ఆయన దుమ్మెత్తి పోశారు. దేవాలయాలపై దుర్మార్గంగా వ్యవహరించి హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో గాని తన పాలనలో గాని ఇటువంటి అగాచ్యాలు జరగలేదన్నారు. ప్రతి మతాన్ని తాము గౌరవంగా భావించామని పేర్కొన్నారు. తిరుమల వెంకన్న స్వామికి ఎన్ని కొండలున్నాయో తెలియని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలించడం దౌర్భాగ్యమన్నారు. రాష్ట్రంలో దేవాలయాల పైన దాడులు, దేవుళ్ళ విగ్రహాలు పూర్తిగా ధ్వంసం చేయడం, రథాలకు నిప్పు పెట్టడం, శ్రీరామ్ దేశమంతా కూడా జై శ్రీరాముని మారుమోగుతా ఉంటే అయోధ్యలో ఉత్తరాంధ్ర అయోధ్యలో ఈరోజు శ్రీరామచంద్రుడి తల వెనుకే తీయేశారంటే ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మీ అందరికీ ఆమోదయోగ్యమని అడుగుతున్నా. ఉత్తరాంధ్ర అందరూ కూడా అయోధ్యకు పోలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మీరంతా కూడా ఉంటే అందులో కూడా ఎప్పుడైనా మనందరం ఆలోచిస్తూ ఉంటాం, ఏదైనా మంచి పరిపాలన రావాలంటే రామరాజ్యం రావాలని. అదే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు రామరాజ్యం. నేను కూడా 14 సంవత్సరాలు మీరు ఎవ్వరూ బాధపడకుండా పరిపాలన ఇచ్చా, అందరినీ గౌరవించా. ఈరోజు రావణాసురుడిని చంపిన శ్రీరాముణ్ణి తల తీసేశారంటే ఈ ముఖ్యమంత్రిని నరరూప రాక్షసురాలా ఒక మనిషి అనాలా మీరే చెప్పమని కావచ్చు. నాకు బాధలేదు, నీకు బాధ్యత లేదా? శ్రీరాముణ్ణి కాపాడే బాధ్యత మీకు ఉందా లేదా? కాపాడకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు? సమావేశాయి ముఖ్యమంత్రికి కబద్దారు జాగ్రత్తగా ఉండండి. మీ పోలీసులు కొంతమంది మళ్ళీ చెప్తున్నా ఏదో అంత తమాషాలు కొందరు వేషాలు వేస్తున్నారు. అందరూ తిరగబడి పోలీసులు కూడా పారిపోవడం కారణాల విషయం ఈరోజు నేను దారిలో వస్తాట ఎన్ని విన్యాసాలండి మీకు వస్తే కాళ్ళు మొక్కుతారా, కాళ్ళు పిసుకుతారా? మీరు మీ వ్యవస్థ ఎవరైనా ఏటు ఎందుకు విశాఖపట్నంలో ఎందుకు కాదు? 29 35 నేను వస్తానంటే పరిగెత్త వస్తారా మీరంతా? నేను రాకపోతే రావాలి అంటే నన్ను రాని కూడా చేయాలనుకుంటున్నారు. ఇలాంటి చోట మోటా నాయకులు చాలా నా దగ్గర మీ నాటకాలు వద్దండి. మళ్ళా హెచ్చరిస్తున్నాయి ముఖ్యమంత్రి.